భారతదేశంలో వచ్చే తుఫానులలో భిన్నమైన తుఫాను హుదూద్ అని ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుదూద్ వల్ల ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అపార నష్టం వాటిల్లిందన్నారు. హుదూద్ తుఫాను వల్ల వచ్చిన నష్టం వేల కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. డ్యామేజ్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్ అండ్ ఈ తుఫాన్లో అనదర్ స్పెషాలిటీ ఏంటంటే అన్ని డైరెక్షన్లోని కొట్టేసింది. యూజువల్గా 1 or 2 డైరెక్షన్స్లోనే ఉంటుంది సైక్లోన్ అనేది, దట్ టు ఫ్యూ అవర్స్ ఉంటుంది. ఇదేంటంటే 200 కిలోమీటర్ స్పీడ్ పెర్ అవర్ స్పీడ్ తోటి ఆల్మోస్ట్ 20 అవర్స్ అంతే గ్యాప్ ఆఫ్ 1/2 అవర్ ఉండటం వల్ల డ్యామేజ్ చాలా ఎక్కువ జరిగింది. ది హోల్ ఆఫ్ సిటీ అండ్ నార్త్ ఆంధ్ర, ఇన్ పర్టికులర్ ఆంధ్ర యూనివర్సిటీకి డ్యామేజ్ హెవీ. ఆంధ్ర యూనివర్సిటీ ఏంటంటే గ్రీనరీకి చాలా మంచి పేరు. అందరూ ఎవరు వచ్చినా సరే బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఫార్మర్ స్టూడెంట్స్ వచ్చినా కానీ సమ్మర్లో వచ్చిన ఆహా ఎంత గ్రాగ్గా ఉంది చెట్టు కింద అనేసి కంచేపు కూర్చుని వెళ్ళటం అనేది ఆయనవైతే. మొన్న హర్ష కుమార్ గారు ఫార్మర్ పోయి వచ్చారు, మొన్న చూసి ఆశ్చర్యపోయి కళ్ళు నీళ్ళు పెట్టేసుకున్నాడు. అలాగే మన ఎవరు వచ్చినా సరే మన అల్లు అనే వాళ్ళు ఏడుపు మాకు ఏడుపు రోజుని. అంతకుముందు 6 నెలల క్రితం చాలామంది వచ్చిన వాళ్ళు మంచి